ఈరోజు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి బీసీ అధ్యయన కమిటీ సమావేశం, ఆ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ శాసనసభ సభ్యులు జంగా కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో వారి కమిటీ వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులతో సమావేశమయ్యారు. ఇక్కడ మన రాష్ట్రంలో దాదాపుగా 140 వెనుకబడిన తరగతులకు చెందినటువంటి కులాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా విభిన్నమైనటువంటి కులవృత్తులు, విభిన్నమైనటువంటి సంస్కృతులు, సాంప్రదాయాలు కలగలుగుతున్నాయి. ఇవాళ ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన మేనిఫెస్టోలో దాదాపుగా 110 హామీలు ఇచ్చారు. వెనుకబడిన తరగతులకు ప్రతి సంవత్సరం 10,000 కోట్ల రూపాయలు మరి వారి యొక్క సంక్షేమానికి, అభివృద్ధికి ఖర్చు చేస్తామని, బీసీ సప్లైన్ అమలు చేస్తామని, అట్లాగా అనేకమైనటువంటి హామీలు ఇస్తూ ఒక్క హామీ కూడా విడిచిపెట్టలేదు, అమలు జరగలేదు. 10,000 కోట్లు కాదు కదా, ఈ 4 సంవత్సరాల్లో 3,000 కోట్లు మాత్రం వెనుకబడిన తరగతుల అభివృద్ధికి, సంక్షేమానికి ఖర్చు పెట్టారు. బీసీ సప్లైన్ అనేది మర్చిపోయారు. మరి ఈ 110లో వివిధ కులాలకు, వివిధ ఆ యొక్క కులవృత్తులకు పటిష్టపరచడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు. మేము ఎన్నాళ్ళలో ఈ పనిముట్లు, ఈ చిన్న చిన్న ఈ పెట్టి థింగ్స్ ఇవన్నీ కూడా మేము ఆశించట్లేదు. సమగ్రమైనటువంటి, సమర్థమైనటువంటి పరిపాలన అందిస్తూ వెనుకబడిన కులాల వారికి విద్య, ఆరోగ్యం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించమనేదే ప్రభుత్వం యొక్క ప్రభుత్వాన్ని మేము చేసే విన్నాం. ఈవేళ కులవృత్తుల్లో ఆయా కులాల వారు కాకుండా అగ్రవర్ణాలకు వారు కూడా ఆయా కులవృత్తుల్లో ప్రవేశించడం వల్ల మరి వాళ్ళకి జీవనోపాధి పోతూ ఉంది. బ్యూటీ క్లినిక్లు, నాయ బ్రాహ్మణులు చేయవలసిన పని అగ్రవర్ణాల వారు బ్యూటీ క్లినిక్లు పెద్ద నిర్వహిస్తూ ఉన్నారు. లేకపోతే రజకులు చేసే పని మరి డ్రై క్లీనర్స్ పెట్టి వారు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా అన్ని వర్గాల వారిని, అన్ని కులాల వారికి కూడా మరి కులవృత్తుల్లో నష్టపోవడం కారణంగా వారికి జీవనభృద్ధి దెబ్బతింటుంది. అంచేత కులవృత్తులను పటిష్టపరచడానికి అవసరమైనటువంటి చర్యలు ఏమేమి తీసుకోవాలి, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే అనేది ఒకసారి ఈ బీసీ నాయకులతో విస్తృతంగా చర్చించాలనేది. అదేవిధంగా వీళ్ళకి సామాజిక గౌరవం పొందాలంటే తెలియదు ఏమి కాదు, విద్య ఒకటే దాని యొక్క మార్గం. ఆ విద్యకు అవసరమైనటువంటి మరి ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో 50% మాత్రమే చెల్లిస్తూ ఉన్నారు. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 100కి 100% మరి ఆ రోజు ఫీజు రీయింబర్స్మెంట్గా ప్రభుత్వం చెల్లించేది. అంటే ఒక నమ్మకం ఉండేది విద్యార్థులందరికీ కూడా, మా విద్య ఈ డిగ్రీ పూర్తయ్యే వరకు లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే వరకు మేము కొనసాగుతాం అనే నమ్మకం ఉండేది. ఈవేళ నమ్మకం లేకుండా పోయింది, కేవలం 50% మాత్రమే చెల్లిస్తూ ఉన్నారు. ఇవన్నిటిని కూడా మేము పూర్తిగా చర్చించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ విద్యకు, వైద్యానికి, అదేవిధంగా కులవృత్తులు పటిష్టపరచడానికి భరోసా ఇవ్వడానికి మేము చేసే ప్రయత్నమే ఈ బీసీ ఆధ్వర్యం కమిటీ. 2 సంవత్సరాల నుంచి జంగా కృష్ణమూర్తి గారు వివిధ జిల్లాల్లో పర్యటిస్తూ ఉన్నారు. వివిధ జిల్లాల్లోనూ కూడా మరి అన్ని యొక్క సమస్యల పరిపూర్ణంగా మరి అవగాహన చేసుకుంటూ ఉన్నారు. ఇవన్నీ కూడా మరి మా అధ్యక్షుల దృష్టికి తీసుకువెళ్ళడానికి మరి ఒక సమగ్ర నివేదిక త్వరలో సబ్మిట్ చేయబోతున్నాం. విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ అధ్యయన కమిటీ సమావేశం ఇక్కడ నిర్వహించడానికి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతులు అన్నిటికీ కూడా న్యాయం జరగాలి అంటే ఒక కమిటీ ఉండాలి. ఆ కమిటీ ద్వారా వారి తాలూకా స్థితిగతులను తీసుకుని శాశ్వత పరిష్కారం, వారు అభివృద్ధి చెందటానికి ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా వారు అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి అనేటటువంటి దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత యువ నాయకులు ఒక కమిటీని వేయడం జరిగింది. దానికి మాజీ ఎమ్మెల్యే పెద్దలు జంగా కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో బీసీ అధ్యయన కమిటీ వారు
వివిధ జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి క్షుణ్ణంగా ప్రతి వెనుకబడిన తరగతులని అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ను తయారు చేసి ఈరోజు విశాఖపట్నంలో మాజీ మంత్రివర్యులు పెద్దలు పిల్లి సుభాష్ గారు కూడా హాజరై వారి తాలూకా రేపు రాబోయే రోజుల్లో ఈ పాదయాత్ర అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రిపోర్టు మేరకు ఒక బీసీ గర్జన పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఆ గర్జన ద్వారా క్షుణ్ణంగా తీసుకున్నటువంటి ఈ రిపోర్ట్ని ఆధారంగా తీసుకుని రాబోయే రోజుల్లో బీసీ డిక్లరేషన్ చేయడానికి వారు కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగా ఈరోజు విశాఖపట్నంలో అధ్యయన కమిటీ వారు అందరూ కూడా వచ్చి ఈ నివేదికను రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముగింపు పాదయాత్రలో ఈ నివేదికను సమర్పించడానికి వారందరూ కూడా పెద్దలందరూ కూడా హాజరై అందరూ ఈరోజు రేపు అక్కడ సబ్మిట్ చేయడానికి వెళ్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఈ రాష్ట్రానికి కాబోయేటటువంటి ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి ప్రజా సంకల్ప యాత్ర రేపటితో 3,650 కిలోమీటర్లు పూర్తి చేసుకుని అక్కడ ఇడుపులపాయ నుండి ఇక్కడ ఇచ్చాపురం వరకు దిగ్విజయంగా విజయ సంకల్పంతో ఏదైతే ప్రజా సంకల్ప యాత్ర ముగియబోతున్నటువంటి శుభ తరుణంలో నిజంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానివ్వండి, అభిమానులు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కానివ్వండి ఎంతో ఆనందోత్సాహాలతో నూతన ఉత్తేజంతో ఎప్పుడెప్పుడు నాయకుడు ముఖ్యమంత్రిగా మానందరి మధ్య ప్రతిపక్ష నాయకుడిగా వచ్చినటువంటి ఈ నాయకుడు మా బాధల్ని మా కష్టాలని మా నష్టాలని తెలుసుకున్నటువంటి ఈ నాయకుడు ఎంత త్వరగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించి మా సమస్యలన్నింటినీ కూడా వెంటనే పరిష్కరిస్తారని ఒక 1,000 కళ్ళ ఆశతో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు చూస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ప్రజా సంకల్ప యాత్రని దాదాపు సంవత్సరం పైబడి ఒక నాయకుడు చేయటం అనేటువంటిది బహుశా ప్రపంచ రాజకీయ చరిత్రలో ఎవరు కూడా కని విని ఎరగినటువంటి యాత్ర ఇది ప్రజా సంకల్ప యాత్ర. మరీ ముఖ్యంగా ఏదైతే ఒకే కుటుంబం నుండి 3 వ్యక్తులు పాదయాత్ర చేసినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏ ఒక్క రాజకీయ కుటుంబానికి లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు యాత్ర చేసినప్పుడు కానివ్వండి, మరి అదేవిధంగా విజయమ్మ గారు చేసిన షర్మిలమ్మ గారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వదిలిన భారంగా విజయమ్మ గారు ఆశీస్సులతో షర్మిలమ్మ గారు కూడా సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర మరో ప్రజా ప్రస్థానం పేరుతో చేసింది కూడా మనకు జ్ఞప్తికి ఉంది. అదేవిధంగా ఈరోజు ప్రజా సంకల్ప యాత్ర యాత్ర ఏదైనప్పటికీ కూడా లక్ష్యం ప్రజా సంక్షేమమే. ఖచ్చితంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ యాత్రలో ఆయనకు వచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ అన్నీ, ఆయన తెలుసుకున్న సమస్యలన్నీ, ప్రజలు పడుతున్న బాధలన్నీ కూడా సత్వరం పరిష్కరించి ప్రజలకి మంచి ప్రజారంజకమైనటువంటి పరిపాలన ఆయన అందిస్తారని ఆ విధంగా దేవుడు ఆశీర్వదించి రాష్ట్ర ప్రజలందరూ కూడా దైవ అనుగ్రహంతో జగన్మోహన్ రెడ్డి గారికి మీ అమూల్యమైనటువంటి ఓటు గుర్తును ఫ్యాన్ గుర్తుపై వేసి 175 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని బంపర్ మెజారిటీతో గెలిపించి ఈ రాష్ట్రంలో రామరాజ్యాన్ని ఏర్పరిచే విధంగా ప్రజలందరూ సన్నద్ధం కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.